नमस्ते वेलकम टू वी9 न्यूज़ बुलेटिन लो मुंदगा हेडलाइंस करोना कारणंगा रद्दैन विमानालु उंटरिगा पडवलो 6000 किलोमीटर्ल प्रयाणम तोटपल्ली रिजर्वायर्लो चेप पिल्ललनु विडुदल चेसिन तलसानी घन स्वागतं पलिकिन स्थानिकुलु बैलेट बॉक्स लो वैरायटी रिक्वेस्ट मुंदु बाबू विज्ञप्ति चूसी शॉक अयिन अधिकारुलु मुगिसिना विशाख शारदा पीठाधिपतुल चातुर्मास दीक्ष लोक कल्याणार्थं भगवद्गीतनु पठिंचि गोपूज इक विवरालोकि वेल्ते करोना महामारी प्रपंचंलो चाला मंदिकि विंत अनुभवालु मिगिल्चिंदि वाटिलो कोन्नि विषादांतालु कागा मरికొన్ని సాహసోపేతమైనవి ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే బ్రిటన్కు చెందిన పాల్ స్ట్రాఫోల్డ్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉంటాడు కరోనా కారణంగా అతను తాహితిలో ఇరుక్కుపోయాడు స్వదేశం వెళ్ళడానికి విమానాలు లేవు దీంతో ఏం చేయాలో తెలియని అసందిగ్ధంలో పడిపోయాడు చివరకు కఠిన నిర్ణయం తీసుకొని తన 50 అడుగుల పడవలో ఒంటరిగా ఆస్ట్రేలియా పయనమయ్యాడు ఈ ప్రయాణం 6000 కిలోమీటర్లు సాగింది మధ్యలో తుఫాను రావడంతో పాల్ ప్రాణాలు పోయినంత పనైంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో కరోనా మహమ్మారి వల్ల విమాన ప్రయాణాలు రద్దయ్యాయి అవి ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు ఆస్ట్రేలియాలో విమాన సర్వీసులు గురువారం నుండి ప్రారంభించే అవకాశం ఉంది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో తోటపల్లి రిజర్వాయర్లో చేప పిల్లలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కలెక్టర్ వెంకటరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రికి మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు మత్స్యకారులు చేపల వలలను మంత్రికి గొడుగులా పట్టి స్వాగతం పలికారు కళాకారులు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేశారు ఏపీలో ఓ వ్యక్తి తన రిక్వెస్ట్ ను వెరైటీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు వైన్ షాపుల్లో కూలింగ్ బీర్లు రెగ్యులర్ గా అందుబాటులో ఉండే లిక్కర్ బ్రాండ్లు దొరకకపోవడంతో ఆ సమస్య తీర్చాలంటూ ఓ ఓటరు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు అయితే దీనికి ఓటింగ్ ను మార్గంగా ఎంచుకున్నాడు ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్లో బ్యాలెట్ పేపర్తో పాటు తన వినతిని ఒక స్లిప్పై రాసి అందులో వేశాడు అయితే ఈ ఎన్నికలపై పలు కోర్టు విచారణల తర్వాత ఎట్టకేలకు కౌంటింగ్ జరిగింది ఈ సందర్భంగా ఆ మద్యం ప్రియుడి స్లిప్ బయటపడింది ఈ సంఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో జరిగింది Thank you.
ఫ్రెండ్స్, ఆద్వర్యంలో నిర్మిస్తున్న షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కరీంనగర్ లో ప్రారంభమైంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో యూట్యూబ్ స్టార్ సుమన్ గౌడ్ నటి దేవిలపై క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు రాము మొగిలోజీ, రవికుమార్ గౌడ్లు మాట్లాడుతూ రేలా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షార్ట్ ఫిల్మ్ దిగ్విజయంతంగా పూర్తి చేసుకుని మంచి పేరు ప్రతిష్టలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నటులు మహమ్మద్ సలీం, జంగయ్య గౌడ్, శేఖర్, భరత్, రామకృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని డిహిరేరాల్ మండలంలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కంటైనర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ప్రాంతమైన తుంగూర్ నుండి 32 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కంటైనర్లో కర్ణాటక ప్రాంతమైన కళుగురికి తరలిస్తుండగా డిహిరేలార్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సుభాన్ మున్నా అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. కాబట్టి సమాచారం మేరకు తుంగూర్ నుంచి కర్ణాటక ఐచర్ కంటైనర్లో వస్తున్నటువంటి 120 బ్యాగులు పాన్ మసాలా ప్యాకెట్స్ పౌచెస్ను మరియు వచ్చేసి వీటి వత్తు పని టోటల్ వచ్చేసి 12 లక్షల 48 వేల పౌచెస్ని పట్టుకోవడం జరిగింది. వాటి టోటల్ వాల్యూ వచ్చేసి, మార్కెట్ వాల్యూ వచ్చేసి 31,20,000. ఇంత వర్త్ చేసేదాన్ని కర్ణాటక రిజిస్ట్రేషన్ గల ఐచర్ వెహికల్ K06AB0680 వాహనంలో తుమకూరు నుంచి ఈ గుట్కా ప్యాకెట్ని తీసుకొని కర్ణాటకలోని గుల్బర్గాకి పోవాలనే రూట్లోనే వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు గుల్బర్గాకి పోవాలంటే వాళ్ళకి హైవేలోనే కర్ణాటక మీద హైవే రూట్ ఉంది. కానీ వాళ్ళు ఈ రూట్లో పోతున్నారంటే మన ఆంధ్ర మీద పోతారు కాబట్టి వాళ్ళు ఆంధ్ర బార్డర్లోనే ఎక్కడో చోట డంప్ చేసి దీన్ని ఆంధ్రాకి సప్లై చేసేదానికి అనేది పక్కాగా రూడ్ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని చెక్పోస్ట్లోన పట్టుకొని మొత్తం బండిని సీజ్ చేయడం జరిగింది. దీంట్లోన డ్రైవర్ని ఇంకొక తల్లి ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటివి ఏమైనా కానీ ఉంటే కూడా బాధల్లో కానీ ఇంకెక్కడైనా కానీ టొబాకోకి సంబంధించిన గుట్కా ప్యాకెట్లు కానీ ఉమెన్ హెల్త్కి డిజార్డర్ కలిగించే ఎట్లాంటివైనా కానీ వాటిపైన ఉపపాదం మోపి చర్య తీసుకున్నాం. నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తామని టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కరోనా కష్టాల నుండి తేరుకుంటున్నామన్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ హైదరాబాద్ లోని బస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి 2వ చైర్మన్ గా నిలిచారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ కి ఎమ్మెల్యే కవిత శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్ కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలని, ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా తదితరులు హాజరయ్యారు. ఆచమ్య ప్రాణానాథం అస్మాకం అభివృద్ధ్యర్థం మమ పూజనం చ
ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి వైసీపీని ఆదరిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కౌంటింగ్ అయిన ఫలితాల్ని ప్రజా నిర్ణయాన్ని మార్చలేమని చెప్పారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు పార్టీ నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు. చంద్రబాబు అసూయతో కుట్రలు ఇన్నాళ్లు కోటుల ద్వారా ఆపారని ప్రతి అభివృద్ధి పథకాన్ని కోటు ద్వారా అడ్డుకోవాలని చూశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని స్థాయి వరకు అన్ని స్థాయిల్లో కూడా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీడీసీ దగ్గర నుంచి ఎంపీపీ దగ్గర నుంచి జెడ్పీడీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ వరకు ఒకే పార్టీ అభ్యర్థులు ఉండటం అనేది చాలా సుభసూచకం. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు నా భీమిల నాటి నియోజకవర్గాలు వస్తే 83లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మాస్టర్ తెలుసు ఒక్కసారి కూడా భీమిలి పట్టణంలో వేరే పార్టీ జెండా ఎగరలేదు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అలాంటిది మొట్టమొదటిసారి ఈ రోజున వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశారు. అలా చాలా నియోజకవర్గాల్లో కూడా మరి ఎగరవేయడం జరిగింది, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతైంది. కాబట్టి మరి ఈ విజయం కోసం కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ స్ఫూర్తితోటి మరింత కష్టపడి మేము పనిచేసి మరి ప్రజల రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అందరికీ కూడా ఆకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం చాలా కాలంగా చూస్తున్నాం స్వీపింగ్ మెజార్టీలు పొందినటువంటి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికల్లా 40-60% కింద రిజల్ట్స్ రావడం అనేటువంటిది జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే 30-70 వరకు కూడా రావడం అనేటువంటిది జరిగింది. అంతేగాక ఆయన జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిపోయి మొత్తం ఎన్నికలే లేకుండా చేసి ప్రజాస్వామ్య పరిపాలన అంతటినీ కూడా ఎమ్మెల్యేలకు అప్పచెప్పి దోచుదినమని చెప్పాడు ఆయన. ఇవాళ మన రిజల్ట్స్ చూసినట్టయితే ఆనాడు ఏనాడు కూడా సాధించలేనటువంటి రిజల్ట్స్ని మన జగన్మోహన్ రెడ్డి గారికి అందించడం జరిగింది. ప్రజలంతా కూడా కారణం వీరి మీద ఉన్నటువంటి విశ్వాసం. వీరి అభ్యర్థుల్ని గెలిపించినట్టయితే మనకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి భావంతో ఇవాళ అత్యద్భుతమైనటువంటి మెజార్టీ ఇవ్వడం జరిగింది. వారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను బహిష్కరిస్తున్నాను ఎన్నికల్ని, పంచాయతీరాజ్ ఎన్నికలు బహిష్కరిస్తున్నాను అన్నారు. బహిష్కరణ అంటే అర్థమేంటి? జయలలిత గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద ఉండేటప్పుడు ఆమె కూడా బహిష్కరించారు. కానీ ఎప్పుడు బహిష్కరించారు? నామినేషన్లు వేయకముందు బహిష్కరించారు. ఎవరు కూడా మేము నామినేషన్లు కూడా వేయం, స్థానిక సంస్థల ఎన్నికలు నాకు ముఖ్యం కాదు, నాకు ఎమ్మెల్యే ఎన్నికలు ముఖ్యం, కాబట్టి ఈ స్థానిక ఎన్నికల్ని నేను బహిష్కరిస్తానని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడు బహిష్కరించారని చెప్తున్నారు? అయిపోయి నామినేషన్లు అయిపోయి స్క్రూటినీలు అయిపోయి అన్నీ అయిపోయి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికల్లా మేము బహిష్కరిస్తున్నాం అనేటువంటి ప్రకటన చేశారు. ఇది నిజమైన బహిష్కరణ? అంతేకాదు ఎవరైనా కొంతమంది వెళ్ళి ఇదేంటంటే బహిష్కరించారు, మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, అంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, సంవత్సరం అనేది తాపత్రయపడుతున్నాం అని అంటే ఈ పని మీరు తీసుకుంటారని నేను అలా అంటాను. మీరు మీ పని మీరు చేసుకున్నారు. ఇది నిజమైనటువంటి పార్టీ వ్యవస్థ కాదని నేను చెప్తున్నాను. ఇది నిజమైనటువంటి పిలుపు కాదు. ఖచ్చితంగా కేడర్ని ఈ పని మీరు చేసుకోండి, నేను చెబుతాను అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ రిజల్ట్స్ ఈ రకంగా వచ్చాయి అంటే
వాళ్ళు పూర్తిగా బహిష్కరించలేదు, ఎన్నికల్లో ఉన్నారు. అయినప్పటికీ ఈవేళ అఖండమైనటువంటి మెజారిటీని ప్రజలంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది. కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి, వారి పరిపాలన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అన్నింటినీ కూడా సుమారుగా 90% ఎన్నికల హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు రిషికేశ్లో చేపట్టిన చాతుర్మాస దీక్ష ముగిసింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానానంద్ర స్వాములు గంగానదిలో స్నానమాచరించి దీక్షను విరమించారు. అనంతరం లోక కళ్యాణార్థం భగవద్గీతను పఠించి గోపూజ నిర్వహించారు. నిత్యం వేద విద్యార్థులకు శాస్త్ర సంబంధిత అంశాలు, ఆదిశంకరాచార్యులు రచించిన ప్రస్థానత్రయ భాష్యంపై పీఠాధిపతులు స్వరూపానంద్ర స్వామి పాఠాలు బోధించారు. పీఠం అనుష్ఠాన దైవం శ్రీ శారదా స్వరూప రాజ్యశ్యామల చంద్రమౌళీశ్వరులను పీఠార్చన ద్వారా నిత్యం ఆరాధించారు. కరోనా కాలంలోనూ ఆటంకం లేకుండా తపోనిష్టలతో దీక్షను ముగించారు. ఉపేంద్రాయ మహారాయ నమః, శ్రీకృష్ణాయ నమః, జయేత బ్రహ్మణే నమో నమః. ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పూర్తి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని ట్వీట్ చేశారు. ఇచ్చిన ఈ విజయం, ఈ అఖండ విజయం ప్రభుత్వం పైన నాపైన బాధ్యతలు మరింతగా కూడా పెంచాయి. ఈరోజు ఈ ఎన్నికల తేదీ నుంచి కూడా ఒకసారి గమనించినట్లయితే 2019 ఎన్నికల్లో అక్షరాల 175 అసెంబ్లీ స్థానాలకు 151 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 పార్లమెంటు స్థానాలు, 25కు 22 పార్లమెంటు స్థానాలు. అంటే 2019 ఎన్నికల్లో అక్షరాల 50% పైచిలుకు ఓట్లతో, 86% సీట్లతో, అసెంబ్లీ సీట్లతో, 87% పార్లమెంటు సీట్లతో దేవుడి దయా, ప్రజలందరి చల్లని దేవునితో ఈ ప్రయాణం మొదలైంది. తర్వాత మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా జరగడం జరిగాయి. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీలు, అంటే అక్షరాల 81% పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులను దేవుడి దయతో, ప్రజలందరి చెన్నని దేవునితో ప్రజలందరూ మనందరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏకంగా
75కు 74 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దేవునితో మనందరి ప్రభుత్వాన్ని ప్రభుత్వంకు మద్దతు తెలుపుతూ గెలిపించుకోగలిగే అక్షరాల 99%. మున్సిపల్ కార్పొరేషన్లకు 12 చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 12కు 12 100%తో దేవుడి దయ ప్రజలందరి చల్లని దేవునితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ కూడా గెలిపించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా 9,583 ఎంపీటీసీలకు గాను 8,249 ఎంపీటీసీలు, అంటే అక్షరాల 86% ఎంపీటీసీలు. అదే మాదిరిగా 638 జెడ్పీటీసీలకు గాను 628 జెడ్పీటీసీలు, అంటే అక్షరాల 98% జెడ్పీటీసీలు కూడా ప్రజలందరూ కూడా దేవుడి దయతో ప్రజలందరి చల్లని దేవునితో. ఓ బాలికను ఇద్దరు యువకులు కిడ్నాప్ కు చేసేందుకు యత్నించిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణంలో ఓ హోటల్లో బాలిక తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తున్నారు. అదే హోటల్లో కంది గ్రామానికి చెందిన నగేష్, సదాశివపేటకు చెందిన సాయి కిరణ్ కూడా పనిచేస్తున్నారు. యువకులు వినాయకులను చూపిస్తామంటూ బాలికను బైక్ పై ఎక్కించుకొని వెళ్లారు. ముందుగా పట్టణ శివారులో మహబూబ్ సాగర్ కి తీసుకెళ్లి చూపించారు. తర్వాత అక్కడి నుండి జోగిపేటకు తీసుకెళ్లే క్రమంలో శివంపేట గ్రామ శివారులో కళ్ళు దుకాణంలోకి వెళ్లారు. అక్కడ రోదిస్తున్న బాలికను చూసిన కొందరు స్థానికులు విషయం తెలుసుకుని యువకులకు దేహశుద్ధి చేశారు. అనంతరం 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో పాటు సంగారెడ్డి రూరల్ పోలీసులకు బాలికను అప్పగించారు. ఈ విషయమై సంగారెడ్డి పోలీసులు నిందితులపై కిడ్నాప్ కేసు నమోదు చేశామని తెలిపారు. నాగేష్ భయ్యా, నాగేష్ ధోను భయ్యా, భయ్యలో లేకారే భయ్యా, చౌరస్ గరకు లేకే. ఆచంట నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఈ విజయంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి ప్రజలు భారీగా ఓట్లేశారని పేర్కొన్నారు. ప్రజారంజక పాలకు మరోసారి ప్రజలు అండగా విజయం సాధించారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇక అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. జీవో 2017ను రద్దు చేయాలని, మత్స్యకార సొసైటీ విధానాన్ని కొనసాగించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మత్స్యకారులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొండబాబు మద్దతు తెలిపారు. చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లపై ఆధారపడిన మత్స్యకారులు జీవిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
అనేక ఆందోళన అనంతరం ప్రభుత్వం మత్స్యకారులకు సొసైటీలు ఏర్పాటు చేసి జీవనాధారం కలగజేసిందన్నారు. చెరువులు, రిజర్వాయర్లు వంటి నీటి వనరుల్లో చేపలు పెంచుకునే హక్కులు మత్స్యకార సొసైటీలకు కల్పించబడ్డాయని ఆయన తెలిపారు. ఇప్పుడు మత్స్యకారుల వృత్తి జీవనాధారం కోల్పోయేలా 217 జీవోలో వాటిని వేలం వేసేలా ఉత్తర్వులు ఇవ్వడం సరైంది కాదన్నారు. లక్షలాది మంది కుటుంబాలు రోడ్డును పడే విధంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతూ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా వారు ఈ జీవో కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం, ఎటువంటి సహాయ సహకారంలో నిధులు కేటాయించలేదు ప్రభుత్వం, ఇంతవరకు ప్రకటించిన నిధులు ఏ విధంగా. ఈరోజు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతినే విధంగా 217 జీవో తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు 217 జీవో తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలు ఏదైతే ఉన్నాయో, చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి విన్నపించుకోవడం జరిగింది. విన్నపించుకున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందన లేదు. వెంటనే చంద్రబాబు గారిని కలిశారు. వారు కలిసినప్పుడు వారు చంద్రబాబు గారు పూర్తి మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ ద్వారా కూడా తెలియపరిచేది ఇది మంచి పద్ధతి కాదని, అయినప్పుడు కూడా స్పందించలేదు. అందుకే ఈ రోజున మీరు స్పందించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈనాడు మత్స్యకారులందరూ కూడా అదేవిధంగా ఎస్సీ బీసీ ఈ సొసైటీ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున అంటే ఈ రోజున ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఈ జీవోను రద్దు చేసే విధానంలో కనపట్లేదు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఈ జీవో రద్దు చేయమని చెప్తే సాక్షాత్ ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి గారు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారండి. ఈరోజు ఏదైతే ఈ జీవో 217 జీవో కేవలం 100 హెక్టార్లు పైబడి ఉన్న వాళ్ళకే వర్తిస్తా తప్ప మిగతా వాళ్ళకి లేదు, ఇది ట్రయల్ అని చెప్తున్నారు. ఏవండి మంత్రి గారు, ఏవండి ఎంపీ గారు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈరోజు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది 1962 నుంచి ఉన్నటువంటి సొసైటీలు, గత 60 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి సొసైటీలన్నీ కూడా ఈ చెరువుల మీద బతికే వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం 100 హెక్టార్లైనా 200 హెక్టార్లైనా 10 ఎకరాలైనా 20 ఎకరాలైనా 1 ఎకరాలైనా ఈ సొసైటీ మీద ఆధారపడి బతికే వాళ్ళకి కనీసం చేప పిల్లలు కూడా తెచ్చుకుని చెరువులు వేసుకునే పరిస్థితి లేకపోతే, డబ్బులు లేకపోతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేపలు ఇచ్చిందని అడిగి చెరువులు పెంచుకోమని ఉచితంగా, అదే చేపలు పెరిగిన తర్వాత వల లేదంటే వలనిచ్చిందండి చేపలు పట్టుకోవడానికి. అదేవిధంగా ఆ చేపలు పెరిగిన తర్వాత వలనిచ్చి వలతో పట్టుకున్న తర్వాత నువ్వు అమ్ముకోవాలంటే ఒక ఐస్ బాక్స్ ఇచ్చిందండి చేపలు పాడైపోతున్నాయంటే, ఐస్ బాక్స్ ఇవ్వడమే కాదు దూరంగా పట్టుకెళ్ళి అమ్ముకుంటే రేట్ వస్తుందంటే వ్యాన్లు ఇచ్చిందండి. ఆ విధంగా చేప పిల్లలు ఇచ్చి వలలు ఇచ్చి ఐస్ బాక్సులు ఇచ్చి వ్యాన్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంటే మీరేటండి ఈ రోజున ఒక పెత్తందారులకి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉన్నారో వైసీపీ నాయకులకి అప్పచెప్పడానికి ఈరోజు ఆక్షన్ పెడుతున్నారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, చెప్పే ధైర్యం లేదు మీకు. ధైర్యం ఎందుకు లేదంటే ఆయనకి ఎదురు చెప్తే మంత్రి పదవి తీసేస్తారు, ఆయనకి ఎదురు చెప్తే ఎంపీ పదవి తీసేస్తారు, ఇదే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇక్కడ బతుకుతున్నటువంటి ఈ రాష్ట్రంలో బతుకుతున్న లక్షలాది మంది ఈ జీవనోపాధి పోతుందన్న విషయాన్ని గుర్తెరిగి ఇప్పటికైనా ఈ జీవోను రద్దు చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఈరోజు ఆ సభ్యులు వచ్చారు, రాబోయే కాలంలో రద్దు చేయకపోతే పిల్ల పాపలతో వస్తారు. దానికి తెలుగుదేశం పార్టీ కానీ వామపక్షాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు బీజేపీ పార్టీ వచ్చారు, ఇంకోళ్ళు వచ్చారు, ఇంకోళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ కలుపుకుని ఈ జీవో రద్దు చేసే వరకు వాళ్ళ పక్షాన్ని నిలబడి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. బుల్టెన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా కారణంగా రద్దైన విమానాలు, ఒంటరిగా పడవలో 6,000 కిలోమీటర్ల ప్రయాణం, తోటపల్లి రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేసిన తలసాని, ఘన స్వాగతం పలికిన స్థానికులు, బ్యాలెట్ బాక్స్ లో వెరైటీ రిక్వెస్ట్, ముందు బాబు విజ్ఞప్తి చూసి షాక్ అయిన అధికారులు, ముగిసిన విశాఖ శారద పీఠాధిపతుల చాతుర్మాస దీక్ష, లోక కళ్యాణార్థం భగవద్గీతను పఠించి గో పూజ, ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వినాయ్ న్యూస్.